वेलकम टू हेडलाइन स्टोरी। तेलंगाणा प्रधान राजकीय पार्टीलो जीएचएमसी एन्निकल वेडी राजुकुंदी। विजय परंपर कोनसागिंचालनी अधिकार टीआरएस तहतहलाडुतुंटे ఈ సారి ఖచ్చితంగా తమ తడాకా చూపిస్తామని బీజేపీ కాంగ్రెస్ లు ధీమాగా చెబుతున్నాయి। ఇంకోవైపు టీడీపీ లాంటి పార్టీలు ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి। గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపించింది। మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? బీజేపీ కాంగ్రెస్ లు టిఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోగలవా? కరోనా టైంలో ఎన్నికల సంఘానికి సవాల్ ఎదురుకానుందా? త్వరలో జరగబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ఆయా రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి అన్న విషయాలపై ప్రైమ్ 9 స్పెషల్ హెడ్లైన్ స్టోరీ। జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి। రాజకీయ వేడి రగులుకోవడంతో పదక రచనలో నిమగ్నమయ్యాయి। రెండోసారి జీహెచ్ఎంసీని కైవసం చేసుకోవాలని టిఆర్ఎస్ తహతహలాడుతూ ఉండగా కాంగ్రెస్ బీజేపీలు పూర్వ వైభవానికి ప్రయత్నిస్తున్నాయి। గ్రేటర్ లో తాజాగా ఆరుగురు జిల్లా అధ్యక్షులను ప్రకటించి బీజేపీ ఎన్నికల కాకపుట్టించింది। కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిపై క్షేత్ర స్థాయిలో లోపాలను ఎత్తి చూపే పనిలో నిమగ్నమైంది। మరోపక్క పార్టీ విస్తరణపై ఎంఐఎం దృష్టి సారించింది। పాత బస్తీకే పరిమితం అన్న ముద్రను చెరిపేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది। టీడీపీ తమతో జతకట్టే పార్టీల కోసం ఎదురుచూస్తోంది। గత ఎన్నికల్లో టిఆర్ఎస్ 99 డివిజన్లను గెలిచిన తర్వాత టీడీపీ కాంగ్రెస్ పార్టీల నుంచి చేరికలతో బలం 100 మార్కును దాటించింది। ఈసారి ఆ మార్కును దాటి సత్తా చాటాలనే లక్ష్యంగా పనిచేస్తోంది। సిట్టింగ్ కార్పొరేటర్లలో ఎంత మందికి మళ్ళీ అవకాశం లభిస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది। నగరాభివృద్ధిని పరుగులు పెట్టించి అదే నినాదంతో మళ్ళీ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది। మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పరివేక్షణలో ఈసారి అభ్యర్థుల ఎంపిక జరగనుంది। पार्टी कोसम कष्टपड़ुतुन्न वारिकी अवकाशं कल्पिंचे योजनलो उन्नट्लु समाचारं। टीआरएस एम्मेल्येलपैने कार्पोरेटर्ल गेलुपु बाध्यतनु उंचनुन्नारु। 2009 लो मस्लिस पोत्तुतो कांग्रेस पार्टी ग्रेटर पीठान्नि कैवसं चेसुकुंदी। अयिते 2014 एन्निकल नाटिकी चतिकिल पडिंदी। ई एन्निकल्लो युवतकु प्राधान्यं इच्चि पार्टीकी पूर्व वैभवं तीसुकोच्चेंदुकु हस्तं पार्टी प्रयत्निस्तोंदी। इक नगरमे पुनादिगा एदिगिन बीजेपी ఈసారీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది। ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొని టిఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని రుజువు చేసే పనిలో పడింది। మరే పార్టీ చేయని విధంగా గ్రేటర్ హైదరాబాద్ కు ఏకంగా ఆరుగురు అధ్యక్షులను ప్రకటించింది। ఒక్కో అధ్యక్షుడికి 4 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది। కేంద్రంలో అధికారంలో ఉన్నందువల్ల నగరాభివృద్ధి తమతోనే సాధ్యమనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తోంది। గత ఎన్నికలప్పుడు 5 బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా ప్రస్తుతం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఆ పార్టీకి ఉన్నారు। ఇక పాతబస్తీనే కంచుకోటగా ఎదిగిన ఎంఐఎం నగరవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది। ఎన్నికల వేళైనా పొత్తు రాజకీయాలతో విస్తరణతో పాటు డివిజన్ల సంఖ్యను పెంచుకుంటోంది। 2009 43 డివిజన్లు, 2016 44 డివిజన్లను కైవసం చేసుకుంది। టిఆర్ఎస్ కు బలమున్న చోట వెనక్కి తగ్గటం, మస్లిస్ కు అవకాశం ఉన్న చోట ముందుకు వెళ్లడమే అజెండాగా పనిచేస్తోంది। ఈసారి హిందువులకు సీట్లను కేటాయించాలనుకుంటోంది ఎంఐఎం। తెలంగాణలో గత 5-6 ఏళ్లుగా ఏ ఎన్నిక వచ్చినా కారు జోరుకు తిరుగులేదు, కేసీఆర్ కు బ్రేక్ లేదు అన్నట్టుగానే సాగుతోంది రాజకీయం। 2014 సాధారణ ఎన్నికల నుంచి ఏ ఎన్నిక జరిగినా, ఉప ఎన్నిక అయినా, స్థానిక సంస్థల ఎన్నికలు అయినా, గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు అయినా గెలుపు కారుదే। ఇక తెలంగాణలో ఇప్పటికే అన్ని ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి, అన్నింటిలోనూ కారుదే పై చేయి। ఇప్పుడు మరోసారి వరుసగా ఎన్నికలు రానున్నాయి। నవంబర్లో సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రానుంది। ఆ వెంటనే డిసెంబర్లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు ఎన్నికలు రానున్నాయి। ఇక వచ్చే సంక్రాంతికి ముందుగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఆ వెంటనే ఖమ్మం నగరపాలక సంస్థకు కూడా ఎన్నికలు జరగనున్నాయి। ఏదేమైనా మరో 5-6 నెలల పాటు తెలంగాణలో ఈ ఎన్నికల హడావుడి ఉంటుంది। ఇక వీటిలో అత్యంత ముఖ్యమైనవి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు। తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది। గ్రేటర్లో కాంగ్రెస్, టీడీపీ కంచుకోటలుగా ఉన్న స్థానాలు బద్దలు కొట్టి ఏకంగా వార్ వన్ సైడ్ చేసేసింది। గ్రేటర్లో పట్టు ఉందని అనుకున్న టీడీపీ కేవలం కేపీహెచ్పి కార్పొరేటర్ స్థానంతో సరిపెట్టుకుంది। ఇక ఇప్పుడు మరోసారి గ్రేటర్ వారకు రంగం సిద్ధమవుతోంది।
త్వరలోనే ఈ ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే అంతర్గతంగా డివిజన్లలో ఎన్నికల ఫీవర్ ప్రారంభమైంది. ఎన్నికల విషయంలో ఈసారి మంత్రి కేటీఆర్ అంతా తానే ఉండనున్నారు. ఆయన అంతర్గతంగా నాలుగు సర్వేలు కూడా చేయించారని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్ని సర్వేల్లోనూ టిఆర్ఎస్ గెలుపునకు తిరుగులేదని తెలిందట. అన్ని సర్వేల్లోనూ టిఆర్ఎస్ కు 95-115 మధ్యలో సీట్లు వస్తాయని తేలిందట. ఇక ఎంఐఎం ఎలాగూ 35-40 డివిజన్లను సులువుగానే గెలుచుకుంటుంది. ఈ విషయంలో ఎవరికి సందేహాలు లేకపోయినా టిఆర్ఎస్ పట్ల గతంలో పోలిస్తే వ్యతిరేకంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్లో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. కూకట్పల్లి లాంటి ప్రధాన రహదారుల్లో కూడా మోకాలిలోతు గుంతలు ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. బస్తీలు, మురికివాడల్లో పరిస్థితి మరీ ఘోరం. ఇలాంటి పరిస్థితుల్లో టిఆర్ఎస్ అనుకున్నట్టుగా ఈసారి 100 సీట్లు రావడం కలే అవుతుందన్న వాదనలు కూడా మరోవైపు నుండి వినిపిస్తున్నాయి. అలాగే ఈసారి గ్రేటర్లో కాంగ్రెస్ కంటే బీజేపీ నుంచే టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయంటున్నారు. నగరపాలిక సంస్థలకు ఎన్నికలంటే నగరంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చూసినా రాజకీయ పక్షాలకే ప్రజల సపోర్ట్ ఉంటుంది. లాక్డౌన్లో హైదరాబాద్ నగరంలో గతుకు రోడ్ల సమస్య తీర్చిన టిఆర్ఎస్ సర్కార్ నాలాల సమస్య తీర్చలేకపోయిందన్న ఆరోపణలున్నాయి. హైదరాబాద్లో 2 గంటలు వర్షాలు పడితే రోడ్లన్నీ పొంగి పొల్లుతాయి. ఆ నీరంతా నాలాల ద్వారా బయటకు పోవాలంటే కనీసం 2 గంటలు పడుతుంది. ఆ 2 గంటల సమయంలో ఆ నీటితో పాటు మనుషులు కొట్టుకుపోతున్నారు. మొన్నటికి మొన్న కురిసిన వర్షాలకు ఇద్దరు నాలాలకు బలయ్యారు. అందులో ఓ చిన్నారి, ఓ యువకుడు ఉన్నారు. ఈ 2 ఘటనలు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మౌలిక సదుపాయాల అంశాన్ని మరోసారి చర్చకు పెట్టాయి. అనూహ్యంగా నేరేడ్మెట్లో నాలాకు బలైన చిన్నారి సుమేధ తల్లిదండ్రులు తమ పాప మృతికి మంత్రి కేటీఆర్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కారణమని ఫిర్యాదు చేయడంతో మరింత కరకలం ప్రారంభమైంది. హైదరాబాద్ మొత్తం ఓపెన్ నాలాలు ఉంటాయి. వర్షాలు వస్తే నాలాలు, రోడ్లు కలిసిపోతాయి. ఎవరు ఎందులో పడతారో తెలియని పరిస్థితి. ప్రతి ఏడాది వర్షాకాలంలో నాలాలకు ఒకరో ఇద్దరో బలవకుండా ఉండరు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా అధికారులు హడావుడి చేస్తారు. నాలాను మ్యాపింగ్ చేస్తామని, మూసేస్తామని, మళ్లీ జరగకుండా చేస్తామని చెబుతూ ఉంటారు. కానీ మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. ఆ నాలాలను మూసివేయడమే జరగదు. అయితే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందన్న అభిప్రాయం మాత్రం ఏర్పడుతోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందు కేటీఆర్ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకునే అవకాశమే లేదు. ఈ 2 ప్రాణాలు పోయిన తర్వాత ఆయన మరింతగా ఈ అంశంపై దృష్టి పెట్టారు. ఓపెన్ నాలాను గుర్తించి తక్షణమే మూయించే అంశంపై సమీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఇవి సమావేశాలకే పరిమితం కాకుండా మరో ప్రాణం బలికాకుండా చూస్తేనే మున్సిపల్ మంత్రిగా ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుంది. ఎలా చూసినా ఈ వానాకాలం గ్రేటర్ ఎన్నికలకు ముందు కేటీఆర్ కు కొత్త టెన్షన్లను తీసుకొచ్చినట్లే అయింది. అయితే అసలు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎలా జరిపించాలనే అంశం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమస్యగా, సవాలుగా మారింది. బ్యాలెట్ పేపర్ ద్వారా జరపాలా లేక ఈవీఎంల ద్వారా జరపాలా అన్నది ఎటూ తేల్చుకోలేకపోయింది. దీనిపై ఈ మధ్య కొన్ని శాఖల అధికారులతో ఎస్ఈసీ పార్థసారథి సమావేశం నిర్వహించారు. 2021 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ పాలక మండలికి పదవీకాలం పూర్తవుతోంది. అందువల్ల ఈ సంవత్సరమే ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయించింది. అయితే కరోనా ఇంకా పూర్తిగా పోలేదు కాబట్టి ఎన్నికలు ఎలా జరపాలనే అంశంపై రాజకీయ పార్టీలనే అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఇందుకు సంబంధించి అన్ని పార్టీలకు ఎస్ఈసీ లేఖలు పంపింది. సెప్టెంబర్ చివరి కల్లా అభిప్రాయం చెప్పాలని కోరింది. నిజానికి పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల అంశంపై చర్చిద్దామని ఎస్ఈసీ అనుకుంది. కానీ కరోనా చాలా వేగంగా వ్యాపిస్తూ ఉండటంతో ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. జీహెచ్ఎంసీతో పాటు వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలకు కూడా ఎన్నికలు అదే సమయంలో జరపాలనే ఆలోచనలో ఎస్ఈసీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు బంతి పార్టీల కోర్టులో ఉంది. పార్టీలు చెప్పే అభిప్రాయంలో ఎక్కువ మంది ఏ అభిప్రాయాన్ని చెబితే దాన్ని ఎస్ఈసీ అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా పార్టీలకు ఓ వారం టైం మాత్రమే ఉంది. ఆలోపే అభిప్రాయాలు, సూచనలు చెప్పాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 తర్వాత చెప్పే అభిప్రాయాలు, సూచనలని రాష్ట్ర ఎన్నికల సంఘం లెక్కలోకి తీసుకోదు. హెడ్లైన్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
జరుగునున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై కమలం పార్టీ కూడా గట్టిగా అనేక కసరత్తు చేస్తోంది। ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది। ఇందులో భాగంగానే గతంలో హైదరాబాద్ కు ఉన్న ఒకే ఒక అధ్యక్ష పదవికి స్వస్తి పలికి ఆ స్థానంలో నలుగురు అధ్యక్షులను నియమించారు। అలాగే మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలకు సైతం అధ్యక్షులను ప్రకటించారు। బీజేపీ హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది। బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంస్థాగతంగా ప్రత్యేకంగా దృష్టి సారించారు। జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో గ్రేటర్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు। హైదరాబాద్ లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు మంచి అవకాశంగా కాషాయ శ్రేణులు భావిస్తున్నారు। అందులో భాగంగానే హైదరాబాద్ ను 6 జిల్లాలుగా చేయాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సూచించింది। హైదరాబాద్ ను 4 విభాగాలుగా చేసి రంగారెడ్డి మేడ్చల్ ను 2 భాగాలుగా ఆయా సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ నూతన అధ్యక్షులను ప్రకటించారు। సికింద్రాబాద్ గోల్కొండ ప్రాంతాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వగా అంబర్పేటలో వెలమా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు। ఇక మలక్పేట మేడ్చల్ అర్బన్ రూరల్ రంగారెడ్డిలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించారు। సామాజిక అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాలు డివిజన్ల వారీగా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు। గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి। ఇందులో 85 సీట్లు రిజర్వ్డ్ ఉన్నాయి। ఓపెన్ సీట్లు 65 ఉంటే అందులో 30 సీట్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు। అందుకే బీజేపీ కొత్తగా ప్రకటించిన అధ్యక్షుల్లో 4 ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు। అటు అంబర్పేటలో గౌతమ్ రావు లాంటి నేతకు బాధ్యతను అప్పగించి సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చారు। సికింద్రాబాద్ లో శ్యామ్ సుందర్ గౌడ్ కు అవకాశం ఇచ్చి బీసీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు। బలమైన సామాజిక వర్గంతో పాటుగా ఆర్థికంగా నిలదొక్కుకున్న వాళ్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు। నిజానికి హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అంత బలంగా లేదు। జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇటు టీఆర్ఎస్ అటు ఎంఐఎం పార్టీలే ఎక్కువగా సత్తా చాటుతున్నాయి। గతంలో మల్కాజ్గిరి సైదాబాద్ ఎల్బీ నగర్ డివిజన్లలో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి। ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ కొత్త ప్రయోగానికి తెరలేపింది। ఢిల్లీ బెంగళూరు కర్ణాటక లాంటి నగరాల్లో ఎక్కువ జిల్లాలుగా విభజించి ఆర్గనైజింగ్ చేస్తున్న విధానాన్ని ప్రస్తుతం హైదరాబాద్ లో అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది। అందులోనూ ప్రాంతాల వారీగా అన్ని సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేస్తూ కమల నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు। హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే బీజేపీకే ఓటేయాలని అంటున్నారు। ఇటు కాంగ్రెస్ అటు ఎంఐఎం ఏ పార్టీకి ఓటేసినా అది టీఆర్ఎస్ కు వేసినట్లేనని అంటున్నారు। ఇక గ్రేటర్ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు దుబ్బాక ఎన్నిక పార్టీకి సవాళ్లుగా పరిణమించనున్నాయి। గత పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా బలపడి కొన్ని స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీకి మరోసారి అటువంటి విజయాలు దక్కుతాయా అన్నది అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు। ఇక టీడీపీ విషయానికి వస్తే తెలంగాణలో ఆ పార్టీ నామకే వాస్తి ఏదో అలా ఉంది। మేము ఇంకా తెలంగాణలో ఉన్నాం అని చెప్పుకోవడానికి ఆ పార్టీ తరపున ఒకరిద్దరు నేతలు తెలంగాణలో హడావుడి చేస్తుంటారు। రీసెంట్ గా ఆ నేతలే తెలంగాణ టీడీపీ అధ్యక్షుణ్ణి మార్చాలని కోరుతూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు। ఎల్ రమణను మార్చాలని సీనియర్ నేతలు కూడా చంద్రబాబును కోరారు। 7 ఏళ్లుగా ఒకరే పార్టీ అధ్యక్షుడిగా ఉండటం వల్ల ఎదుగుదల కనిపించడం లేదని అంటున్నారు। ఆంధ్రప్రదేశ్ లో ఉద్ధరించేద్దామని తెలంగాణని నిర్లక్ష్యం చేశారు। ఇప్పుడు ఏపీలోనూ పార్టీ అట్టడుగుకి పడిపోయింది। హైదరాబాద్ ని కట్టింది నేనే అంటూ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గొంతు చించుకుంటే అసలు టీడీపీని లెక్క చేయలేదు గ్రేటర్ ఓటర్లు। ఏపీలోనే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర పార్టీల్లోకి దూకేస్తున్న పరిస్థితి, వారినే బుద్ధిగించుకోలేని దుస్థితి చంద్రబాబుది। మరి వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీని ఏ మేరకు గ్రేటర్ ఓటర్లు ఆదరిస్తారో చూడాలి। ఇంకోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య రోజురోజుకు మాటల యుద్ధం పెరుగుతోంది। ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భట్టి విక్రమార్కలు ఇద్దరూ సవాళ్లు విసురుకున్నారు। ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ విషయంపై వాదన కొనసాగుతూనే ఉంది। అయితే తాజాగా టీఆర్ఎస్ పై రాజ్యసభ మాజీ ఎంపీ విహెచ్ తనదైన శైలిలో విమర్శలు చేశారు। డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై పేదలను బడుగులను టీఆర్ఎస్ మోసం చేస్తుందని మండిపడ్డ ఆయన రానున్న ఎన్నికల్లో మళ్లీ మోసం చేస్తారని హెచ్చరించారు। ఏ టీఆర్ఎస్ నాయకుడు వచ్చినా బస్తీల్లోకి రానివద్దని తెలిపారు। గ్రేటర్ హైదరాబాద్ లో 100,000 ఇండ్లు
మన కేసీఆర్ మాట్లాడిన మాటలు గాని కేటీఆర్ మాట్లాడిన మాటలు గాని శ్రీనివాస్ యాదవ్ మేము అనుకున్నది ఏంటంటే కేవలం సిటీలనే చూస్తారనుకున్నా మాకు తెలియదు రంగారెడ్డి జిల్లాలో వేరే ప్రాంతంలో దానికి వాళ్ళు ఏం చెప్తారంటే ప్రభుత్వం దగ్గర సిటీలో స్థలము లేదు కనుక మేము పక్కా ఆ మాట మొదలు చెప్పొచ్చు కదరా బాబు అయ్యా అంటే మీరు సిటీ వాళ్ళకు డిస్ట్రిక్ట్ వాళ్ళకు తగాద పెట్టడమా లేకుంటే సేమ్ ఇండ్లను రిపీట్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అవకాశం తీసిన అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మీరు చెప్పిండొచ్చు ఏదైతే లోక మున్సిపాలిటీ జరిగినాయి ఆ ఎన్నికల్లో ఇవే ఇండ్లు చూసి ఓట్లు తీసుకున్నారు మళ్ళా రేపు కార్పొరేషన్లో హైదరాబాద్ లో 150 సెగ్మెంట్ లో ఈ ఇండ్లను ఇచ్చే మళ్ళా దానికి ఏం చెప్తున్నారంటే 10% అట లోకలోలకట 90% ఏది కార్పొరేషన్ 150 సెగ్మెంట్ లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ అంటే నాకు ఒక అనుమానం ఉన్నది నేను వాస్తవాలు చెప్తే ఎందుకంటే వేరే దగ్గర యాకత్పుర డబిల్పుర వాళ్ళు వచ్చి ఏది తూకుంటలో కూర్చుంటే వాళ్ళు ఒప్పుకుంటారా బాబు మీరే చెప్పండి। ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిపాయిలు లేకుండా యుద్ధం చేయాలని హస్తం పార్టీ అనుకుంటోందా? గ్రేటర్ ఎన్నికల సన్నద్ధతపై ఆ పార్టీ నాయకులు చేస్తున్న కామెంట్స్ ఏంటి? పోటీ చేస్తే సరిపోతుందా? ఎలక్షన్ వ్యూహం ఉండదా? కాంగ్రెస్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందడి లేదా? ఇలా పలు రకాల విశ్లేషణలు సాగుతున్నాయి। ఎన్నికలంటే ఎంతో కసరత్తు, వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయి। వరుస ఓటములతో కుదేలైందో ఏమో కానీ తెలంగాణ కాంగ్రెస్ లో అవన్నీ మర్చిపోయారనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి। జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేతల్లో చీమ కుట్టునట్టు అయినా లేదట। ఒకప్పుడు హైదరాబాద్ లో కాంగ్రెస్ తే రాజ్యం అన్నట్లు ఉండేది, ఇప్పుడు ఆ సందడే లేదు। ఎన్నికలు వస్తాయి పోతాయి అన్నట్లు నాయకుల వైఖరి ఉందని గుసగుసలాడుకుంటున్నారు। గత జీహెచ్ఎంసీ ఎన్నికలలో చేసిన పొరపాట్లే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చేస్తుంది అన్నది ఆ పార్టీ నేతల వాదన। ఉన్న వారిని సమన్వయపరిచే పరిస్థితి కానరావడం లేదట। షెడ్యూల్ వచ్చాక అభ్యర్థులను ఎంపిక చేస్తే సరిపోతుందనే యోచనలో ఉన్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి। కళ్ళ ముందు లోపాలు కనిపిస్తున్నా దిద్దుబాటు చర్యలు లేవని అంటున్నారు। గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్లు ఉండగా కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు చోట్లే గెలిచింది। ఇప్పుడు సిటీ కాంగ్రెస్ లో పార్టీ తీరును చూస్తే ఆ రెండు సీట్లైనా నిలబెట్టుకుంటుందా అన్న అనుమానాలు ఉన్నాయట। గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ఇందిరా భవన్ లో నిర్వహించిన సమావేశంలో పిసిసి చీఫ్ ఉత్తమ్ ఎదుటే నేతలు ఘర్షణ పడే వరకు వెళ్లారు। కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు కూడా కొలిక్కి రాలేదు, వాటిని ఎప్పుడు వేస్తారో ఎవరికీ తెలియదు। దీంతో సిపాయిలు లేకుండానే జీహెచ్ఎంసీ ఎన్నికల యుద్ధానికి కాంగ్రెస్ సిద్ధమవుతుందా అన్న ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి। ఏది ఏమైనా ఈసారి జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు గతంలో మాదిరిగా ఏకపక్షంగా సాగే అవకాశాలు కనిపించడం లేదు। అందుకు అనేక కారణాలు ఉన్నాయి। మరి ఎన్నికల నాటికి పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉంటాయో, గ్రేటర్ జనం ఎవర్ని సపోర్ట్ చేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే। ఇక ఇది వాళ్ళ హెడ్లైన్ స్టోరీ, చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్। నిజం ఇదే మాయిజం।